ఇవాళ ఏంటంటే మొత్తం కరోనా మహమ్మారి నుంచి మీరు నిజంగా చేయాలంటే ఎంతో మంది మామూలు పేషెంట్ దగ్గర నుంచి జర్నలిస్ట్ సోదరుల దగ్గర నుంచి ఎంతో మంది కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటున్నారు, మాకు వెంటిలేటర్ ఇవ్వండి ఆ బాబు, ఆక్సిజన్ ఇవ్వండి, మాకు ఏదైనా బెడ్స్ ఇవ్వండి చెప్పి వాళ్ళ గురించి మాట్లాడండి. నిజంగా కనుక మీకు ఇంత చిత్తశుద్ధి కనుక ఉంటే మీ యొక్క మంత్రుల గురించి, మీ మంత్రుల గురించి అందరి గురించి ఇదే ఏంటంటే డీజీపీని తర్వాత ఏంటంటే ఇదే ఏంటంటే మొత్తం విజిలెన్స్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మీ మంత్రుల గురించి అందరి గురించి ప్రక్షాళన చేయండి, అందరి గురించి విచారించండి. రైట్ రైట్ సార్, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నయీం ల్యాండ్ స్కామ్ ఏమైంది, జన్వాడ ల్యాండ్ స్కామ్ ఏమైంది, అయ్యప్ప సొసైటీ ఏమైంది, అయ్యప్ప సొసైటీ ల్యాండ్ స్కామ్ ఏమైంది, మన నాగార్జున కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ హాల్లో ప్రొక్లైన్లు, నాగార్జున సినిమా యాక్టర్ ప్రొక్లైన్లు, మొత్తం కూడా ఇది ఊపర్ షేర్వాని, అందరి పరేషాని. కేసీఆర్ గారు అద్భుతమైన మేధావి, మైండ్ గేమ్, బ్లేమ్ గేమ్, డైవర్ట్ గేమ్ చేస్తాడు ఆయన. ఏంటంటే కట్టు కథలకి, పిట్ట కథలకి, సొల్లు కబర్లకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇలా కేసీఆర్ గారికి కొత్త పేరు వచ్చింది, కథలు చెప్పే రావు, కట్టు కథలు ఆపిగా నీకు, నువ్వు గొంగట్లో ఏరుకొని వేసుకున్నావు. మొత్తం టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రౌడీల సమితి, తెలంగాణ రాబందుల సమితి, తెలంగాణ రజాకార్ల సమితి, తెలంగాణ రక్షణ సమితి అనుకొని మేము 20 ఏళ్ళు కొట్లాడినాం. ఇవాళ మొత్తం మీ మీ నూట పంది మీ ఎమ్మెల్యేలలో ఎవరి మీద ఆరోపణలు ఇవ్వండి, వరంగల్ జాతిరత్నాలు, వరంగల్ పోదాం అక్కడ స్కామ్ చేద్దాం, మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒక్క మామూలు రైతులు కంప్లైంట్ ఇవ్వగానే ముఖ్యమంత్రి కార్యాలయం, ఫామ్ హౌస్లో కరోనాలో ఉన్న కార్యాలయం స్పందిస్తుంది, సోమేష్ కుమార్ గారు స్పందిస్తారు, దీని వెనకాల స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా కేసీఆర్ గారు. ఇవాళ కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి, మరి ఏమైంది అది? కేటీఆర్ గారి మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి, మరి కవిత గారి మీద ఆరోపణలు ఉన్నాయి, ఇవాళ రవీందర్రావు, మన సంతోష్ రావు వాళ్ళ ఫాదర్ రవీందర్రావు గారు కరీంనగర్లో చేసిన ల్యాండ్ కబ్జాలు ఉన్నాయి, గంగుల కమలాకర్ ఏమైంది, అంటే కేవలం సీనియర్ నాయకుడు, బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు యువరాజుని రారాజు చేయడంలో అడ్డొస్తాడు, మిగతా వాళ్ళు బానిసలు. ఈయన ఏంటంటే అపగౌరవం నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఈటల రాజేందర్ మీద కుక్కను కొట్టాలంటే పిచ్చి కుక్కను. కేసీఆర్ గారు మీ దొరల కొడుతాం, బడుగు బలహీన వర్గాలు.